दिवंगत महानेता डाक्टर वैएस राजशेखर रेड्डी 12వ वर्धंति वेडुकलु कर्नूल जिल्ला मंत्रालयं नियोजकवर्ग केंद्रंलो घनंगा निर्वहिंचारु बड़ुगु बलहीन वर्गाल आशा ज्योति मंत्रालयं नियोजकवर्ग हैट्रिक एमएलए वै बालनागिरेड्डी आध्वर्यंलो राघवेंद्र सर्किल्लो वैएसआर विग्रहानिकि पूलमालालु वेसि घनंगा निवाळुलर्पिंचारु అనంతరం మంత్రాలయం ఎమ్మెల్యే బాలి నాగిరెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం ఇప్పటికీ ప్రజలలో చెరగని ముద్రగా నిలిచిపోయిందన్నారు. అసలు చెప్పే చెప్పిన భూజనేరు కదా అర్థమే కాదు. అమర్ హై వైఎస్ఆర్ మన మండ మంత్రాలయం నియోజకవర్గంలోని మంత్రాలయ మండలంలో ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయండి. కార్యక్రమానికి వచ్చినటువంటి మంత్రాలయ లోకల్ నాయకులకు అలాగే మండల నాయకులకు సర్పంచులకు అలాగే మాజీ సర్పంచులకు ఎంపీడీసీలకు ఇక్కడ వచ్చిన అక్కా చెల్లెళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి పే వాలంటీర్లకు ప్రతి ఒక్కరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు ఉంటే ఆలోచన చేయాలి, రాజశేఖర్ రెడ్డి గారు రచ్చబండ పోతూ పోతూ మన జిల్లాలోనే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయి ఇప్పటికీ 12 సంవత్సరాలు కావడం మనకి ఎంతో బాధాకరం. అయినా కూడా ఈరోజు ఆయన ఉన్నట్లే మనకు అందరికి అనిపిస్తుంది. ఆయన పేదల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర్ రెడ్డి అనేది ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాం. ఏ పేదవానికి ఏమి కావాలో ఆయన పాదయాత్ర చేస్తూ ఏమి కావాలని ఆలోచన చేసి రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చాడు. అలాగే విద్యార్థులు బాగా చదువుకొని వాళ్ళు కూడా డాక్టర్లు ఇంజనీర్ కావాలని డీజీ మెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ ప్రతి పేదవాడు గుండె నొప్పి అయితే ఏమి కిడ్నీ ప్రాబ్లం అయితే క్యాన్సర్ వస్తే ప్రతి ఒక్కడు కూడా కార్పొరేట్ హాస్పిటల్ పోయి చూపించుకోవాలి, మా పేదవాళ్ళు కూడా బాగుండాలని ఆలోచన చేసి ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ పెట్టిన వ్యక్తి మన రాజశేఖర్ రెడ్డి గారు. అలాగే అక్క చెల్లెళ్లకు పావులా వడ్డీ ఇవ్వడం జరిగింది, రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఆయన అనుకున్న పథకాలు ప్రతి ఒక్కటి అమలు పరిచిన వ్యక్తి ఎవరంటే మన రాజశేఖర్ రెడ్డి గారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాంటిది ఆయన మన పోతూ పోతూ మనకొక్క ఆనిమత్యం లాంటి ఆయన కుమారుని మనకి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఆయన 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఏమి అసెంబ్లీ పోతే అసెంబ్లీలో మనకు మైక్ కొడిన పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. అది ఆలోచన చేసుకుని నేను కూడా మన మా తండ్రి అలాగే పాదయాత్ర చేస్తూ ప్రజలకు పోయి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచన చేసి పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో ఆయన అన్ని చెప్పినవన్నీ ప్రతి ఒక్క పథకం ఈరోజు అమ్మఒడి అయితేమి రైతు భరోసా అయితేమి అలాగే వైఎస్ఆర్ ఆశ్రయ అయితేమి ప్రతి ఒక్కటి ఈరోజు 20 పథకాలు ఆయన 9 చెప్పింది కానీ ఈరోజు 20 పథకాలు రావడం జరుగుతుంది. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమ